ఉయ్యాలా రెండు అంశాలు ఇది కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు నేపథ్యం ఇయ్యాలా నేను ఈ అధికారుల దృష్టికి తీసుకొచ్చింది రెండు అంశాలు ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ గాని పోత్రేడు పాయింట్ ద్వారా 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకు పెంచడం ద్వారా తెలంగాణకు జలాలలోనే కాదు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో కూడా తీరని నష్టం జరుగుతుంది అన్యాయం జరుగుతుందని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దృష్టికి తీసుకురావడం జరిగింది ఇయాల శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చిన ప్రతి చుక్కను 1600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ నీళ్లు కిందికి విడుదల చేస్తే ఆ నీళ్లు నాగార్జున సాగర్లో నిండిన తర్వాత నాగార్జున సాగర్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ నీళ్లు కిందికి వదిలితే పులిచింతలకు వచ్చిన తర్వాత 120 మెగావాట్లు పులిచింతలు కూడా విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీళ్లు తరలిపోతాయి ఇయాల జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించబోయే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గాని పోత్రేడి పాడ్ పొక్క ద్వారా 80,000 క్యూసెక్లు తరలించకపోతే 1600 మెగావాట్ల శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులు 800 చిల్లర మెగావాట్లు నాగార్జున సాగర్ లో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పులిచింతల విద్యుత్ ప్రాజెక్టులు 2606 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు సచ్చిపోబోతున్నాయి వాటిని చంద్రశేఖరరావు గారు చంపబోతున్నాడు ఇది విద్యుత్ ప్రాజెక్టుల యొక్క హత్య ఇప్పటివరకు మీరు అనుకుంటున్నది ప్రజలు చెప్పుకుంటున్నది కేవలం జలదోపిడి గురించే ఇయాల విద్యుత్ ప్రాజెక్టుల ఇయాల సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల గురించి మాట్లాడుకుంటారు కానీ ఇందులో ఇంకో కోణం ఉన్నది ఇయాల థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసే వాళ్ళు లేక మూతబడ్డాయి అవి అందులో రామేశ్వరరావు గారి మై హోమ్ ప్రాజెక్టులు ఉన్నాయి మీనాక్షి ఉన్నాయి జీవికే ఉన్నాయి ల్యాంకో వాళ్ళ ఉన్నాయి వీళ్ళు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తుందో కొనుగోలు చేసే వాళ్ళు లేక కంపెనీలు దివాలా తీసి మూతబడ్డాయి కొన్నింటిని మూసే దారిలో ఉన్నాయి మరి ఇవాళ వాళ్ళ విద్యుత్ కొనుగోలు చేయాలంటే తెలంగాణ ప్రభుత్వము కొనుగోలు చేయాలి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతలో ఉన్న పవర్ ప్రాజెక్టులను సంపేయాలి ఈ 2600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు సచ్చిపోతే ఈ 2600 మెగావాట్ల విద్యుత్తును జీవికే ద్వారా ల్యాంకో ద్వారా మీనాక్షి ద్వారా మై హోమ్ ద్వారా ప్రైవేటులో 7 రూపాయల నుంచి 14 రూపాయల ఒక యూనిట్ చెల్లించి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది దీని వెనకాల విద్యుత్ ప్రాజెక్టుల యజమానుల కుంభకోణం ఉన్నది కుట్ర ఉన్నది ఇవాళ వాళ్ళ ఒత్తిడికి లొంగి బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల యొక్క యజమానులు ఇచ్చిన కమిషన్ల కేసీఆర్ కక్కుర్తిపడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోత్రేడి పాడు ద్వారా రోజుకు 12 TMC నీళ్లు తరలించకపోతున్నా 30 రోజులు వరద రోజులు లెక్కేసినా దాదాపుగా 360-370 TMC రాయలసీమ ప్రాంతానికి తరలించకపోతుంటే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదాలు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు లొంగిపోయిందో లొంగిపోవడానికంటే కూడా ఈ కుట్ర కుతంత్రాలు ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిందే కేసీఆర్ ప్రగతి భవన్ కు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించి పంక్తి భోజనం పెట్టి పంచపక్ష పరమాణాల అన్నం పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డిని భుజం దట్టి ప్రోత్సహించిందే కేసీఆర్ మీరు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా ప్రోత్సహిస్తే కేసీఆర్ ఏమొస్తారని కేసీఆర్ కు విద్యుత్ కొనుగోళ్ల కమిషన్ వస్తుంది గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి అందించిన ఆర్థిక సహకారానికి సంబంధించి ఈ వర్క్లను మెగా కృష్ణారెడ్డికి ఇప్పించడం ద్వారా ఇందులో ఏదైతే 10% 20% కమిషన్ తీసుకుంటే పాత బాకీల చెల్లింపు కూడా జరుగుతుంది ఇవాళ సింపుల్ గా ఆంధ్రప్రదేశ్ కట్టుకోబోతున్న మెగా కృష్ణారెడ్డికి ఇవ్వబోతున్న టెండర్ల కమిషన్ల కక్కుర్తిపడి దక్షిణ తెలంగాణను కేసీఆర్ గారు ఎడారిగా మారుస్తున్నారు కాబట్టి ఇవాళ నీళ్ల తరలింపు వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడం కాదు ఈ నీళ్ల తరలింపు రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోత్రేడి పాడు ద్వారా రాయలసీమకు తరలించకపోతే శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల పవర్ ప్రాజెక్టు సచ్చిపోతున్నాయి
ఇది ఏ మాత్రం తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యం కాదు కేఆర్ఎంబి కూడా దీన్ని చూస్తూ ఊరుకుంటే కుదరదు అని చెప్పి ఇయాల అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది మొదటి విషయం ఇక రెండోది ఈ జీవో 69 జీవో ఎంఎస్ నంబర్ 69 23/5/2014 అంటే మే 23/2014 నాడు నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా భీమా జలాలలో 7.10 టీఎంసీల తోటి 107,000 ఎకరాలకు నికరంగా నీళ్లు ఇవ్వడానికి నికర జలాలతోనే సమైక్య రాష్ట్రంలో విడుదల చేసిన మంజూరైన చివరి జీవో ఈ జీవోలో 107,000 ఎకరాలకు 1450 కోట్ల రూపాయలు మంజూరు చేసి తద్వారా నారాయణపేట కొడంగల్ను సస్యశ్యామలం చేయడానికి అనా సమైక్య రాష్ట్రంలో అన్ని అనుమతులు వచ్చాయి ఇందులో నికర జలాల కేటాయింపు ఉంది ఇవి మిగులు జలాలు వరద జలాలు కాదు ఈ నికర జలాలు ఉండడం వల్ల మనకు లక్ష ఎకరాలకు 1450 కోట్ల అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో కేంద్ర ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు ఏమైతున్నాయో దాని పరిధిలోకి వస్తది ఈ ప్రాజెక్ట్ ఏఐపిపి ఆమోదం ఉన్నది ఏఐపిపి అంటే యాక్సిలరేటరీ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్ కరువు ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టులకు 75% కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తది ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈ 1450 కోట్లలో 75% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి నిబంధనల ప్రాబ్లం లేదు ఇది అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్ట్ ఏ అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కడుతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్న కేసీఆర్ కండకవరం ఎక్కి కొడంగల్ మీద కక్ష కట్టి అన్ని అనుమతులు ఉన్న ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి ఇయాల ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తున్నాడు మీరు రేపు జరగబోయే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఏదైతే ఉన్నదో ఈ 69 జీవోను చేర్చి ఈ జీవోలో ఏదైతే నారాయణపేట కొడంగల్ ప్రాంతానికి నీళ్లు నిధులు మిఠాయింపులు ఉన్నాయో మీరు చర్చలో పెట్టండి కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రి కూడా మీరు దృష్టికి తీసుకెళ్ళండి కేసీఆర్ రాజకీయ కక్ష నేపథ్యంలో ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రద్దు లోపల మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఈ మొత్తము జీవోల అమెరిక రాష్ట్రంలో ఉన్నప్పుడు 69వ జీవో ద్వారా నారాయణపేట కొడంగల్కు మంజూరైందా ఇంతవరకు మా దృష్టికే రాలేదు తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు మాకు చెప్పనే లేదు మాకు అసలు ఈ సమాచారమే లేదని ఆశ్చర్యపోవడం అధికారులు ఉంటాయి నేను అప్పుడు చెప్పిన కేసీఆర్ అనేవాడు ప్రజల యొక్క సెంటిమెంట్ ద్వారా సొమ్ములు కొల్లగొట్టేటోడి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడేటోడి తప్ప తెలంగాణ యజమాని కాదాయన అతని కాపలాదారే కాపలాదారి దొంగగా మారిండు నిజమైన యజమానుల ఉద్యమకారుల మేము మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కేసీఆర్ ఒక్కడే కాదు మేము ప్రజాప్రతినిధులం ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన జీవో మీరు రేపు జరగబోయే ఎజెండాలో ఈ జీవోని ఇంక్లూడ్ చేయాల్సిందే దీని మీద చర్చ జరగాల్సిందే ఈ పనులను వేగవంతం చేయాల్సిందే అని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్లి చెప్పడం జరిగింది ఇదే కాకుండా మీరు ఒకవేళ రేపు 25 తారీఖు నాడు ఎజెండాలో ఈ జీవో అంశాన్ని చేర్చకపోతే హైకోర్టు తలుపు తట్టి మీరు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి నారాయణపేట కొడంగల్ ప్రాంత ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని కోర్టు ద్వారా సరిదిద్దుకుంటాం కోర్టుకు మిమ్మల్ని అందరినీ పిలిపించి నించోబెట్టిస్తాం కోర్టు ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారులకు కూడా మొట్టికాయలు వేయించే ప్రయత్నం చేస్తామని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధికారులు తప్పకుండా కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పి అధికారులు మాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు నాకు కూడా అధికారుల పట్ల నమ్మకం కలిగింది ఇప్పటి వరకు 69 జీవో ద్వారా నికర జలాలు కానీ నిధుల కేటాయింపు కానీ తెలంగాణ ప్రాంత యొక్క ప్రజల హక్కులను ఇంతవరకు బోర్డు దృష్టికే రాష్ట్ర ప్రభుత్వం దేలేదంటే కేసీఆర్ అనేటోడు ఎంత దుర్మార్గుడో ఎంత నీచ నికృష్ణుడో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి కొడంగల్ నారాయణపేట ప్రజల్ని ఎండబెట్టి వాళ్ళను వలసలకు గురి చేసి చావులకు గురి చేస్తున్న కేసీఆర్ కు సరైన గుణపాఠం చెప్పడానికి అన్ని రకాల కార్యాచరణ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.